ఆయన ఒకసారి కుంభకోణంలో ఉండగా ఇతర సంప్రదాయముల వారు వచ్చి ఆయనకి నమస్కారం చేస్తే ఆయన వారికి పీఠ బహుమానం ఇచ్చారు. మాకు ఈ బహుమానం వద్దు, మాకు వాదభిక్ష కావాలన్నారు వాళ్ళు. దానికే ఉంది, రేపు వాదిద్దామని పండితుల్ని పిలిపించారు. ఆయన కూడా వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద. ప్రారంభించండి, మీరేం చేస్తారో పూర్వపక్షం మొదలెట్టండి అన్నారు. అవతల వాళ్ళు మనం పూర్వపక్షం మొదలు పెడదామని చెప్పి ఏదో చెప్పబోయారు. నోట మాట రావట్లేదు, వాళ్ళు చెప్దామనుకున్నది గుర్తు రావట్లేదు. ఏమిటి గుర్తు రావట్లేదు మనకని చూశారు. ఆయన కూర్చునుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఒళ్ళో చిరునవ్వులు నవ్వుతూ చిన్న పిల్ల కత్తి కూర్చునుంది. ఆ పిల్ల నవ్వులు చూస్తే వీళ్ళకేం గుర్తు రావట్లేదు. వాళ్ళు అన్నారు, మీ ఒళ్ళో చిన్నపిల్ల నవ్వుల వల్ల మాకు ఏది జ్ఞాపకం రావట్లేదు, మీరు ఆ పిల్లను లోపల దింపేసి వచ్చి కూర్చోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో ఇంకొక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది, మీరు జాగ్రత్తగా చూడండి, నా ఒళ్ళో ఏ పిల్ల లేదన్నారు. వాళ్ళు వెంటనే లేచి, మీరు చేసిన ఉపాసనకి మీరే పరదేవతాస్వరూపులయ్యారు, మా అజ్ఞానంతో మీతో వాదిస్తామన్నాం, అమ్మవారు వచ్చి కూర్చుంది బాలగా మీ ఒళ్ళో, అయ్యా మాకు పరదేవతా దర్శనం అయిందని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మవారి అనుగ్రహం అంటే అలా ఉంటుందండి. అమ్మవారి కేశపాశం అంటే అటువంటిది. అమ్మవారి జుత్తు గురించి విన్నా, అమ్మవారి కబరీబంధంలో పూల గురించి విన్నా అంత గొప్ప గొప్ప శక్తులు కలుగుతాయి, అంతటి అనుగ్రహం కలుగుతుంది, ఐదోతనం నిలబడుతుంది.